కోసం పాయసం అంటూ ఉంటే లైట్ గా తీసుకున్నాను. అసలు పాయసం ఎలా చేస్తారో నాకు తెలీదే. తినడం తప్ప చేయడం రాని నేను. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలి? బియ్యం వేయాలా, సగ్గు బియ్యం వేయాలా, సేమియా వేయాలా? ఆ నూడిల్స్, నూడిల్స్ తో పాయసం చేయరనుకుంటా. ఇప్పుడు శరత్ పూర్ణిమ కోసం చేసే పాయసంలో ఏం వేస్తారో చెప్పేదెవరు? జయమ్మని అడుగుదామంటే ఈ మాత్రం కూడా రాదా అనుకుంటుంది. దక్ష నా మీద కక్షతో ఉంది. మాయా మంత్రగత్తలా నవ్వుతుంది. చిత్రంగి చిత్ర విచిత్రంగా చూస్తుంది. మరింక చెప్పేదెవరు? ఇంత అందంగా ఉంటుందా? ఆ కొరివి దయ్యం ఈ మాటంటే కొరడా తెచ్చి కొట్టిపోతుంది. బాను కూల్, బాను కూల్, కూల్ బేబీ కూల్. అవసరం నీది. ఏంటి? ఒక చిన్న హెల్ప్ కావాలి. డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయాలా? అక్కడ దాకా వచ్చిన రోజు ముందు నేనే సైన్ చేస్తాను. ఇప్పుడు మీ కోడళ్ళ ముందు నా పరువు పోకుండా మీరే సేవ్ చేయాలి. అంత పరువు తక్కువ పని ఏం చేయాలనుకుంటున్నావు? పాయసం తయారు చేసి పెట్టాలి. ఎందుకు? రాత్రికి మీకే తినిపించాలంట. నాకు పెట్టబోయే పాయిజన్ నేనే తయారు చేయాలా? నేను పాయసం తయారు చేస్తే పాయిజన్ అవుతుంది, మీరు చేస్తే బాగానే ఉంటుంది. నువ్వు నా కోసం పూజ చేయటమే నాకు ఇష్టం లేదు. నీకోసం నేను పాయసం తయారు చేయటం ఏంటి? అయినా నన్ను అడుగుతావేంటి? తప్పేంటి, వంటవాడిని కదా అడుగుతున్నాను. ఏంటి ఏమన్నావు? ఏ పని చేసే వాళ్ళని ఆ పని వాడు అనే కదా అంటారు. నేను ఏజే రెస్టారెంట్స్ కి ఓనర్ని. మైండ్ ఇట్. మీ రెస్టారెంట్ లో మీరు యాప్రోన్ కట్టుకుని వంటలు చేయడం నేను చూడలేదా? మీ ఇంట్లో పూజ కోసం మీరు ఆ మాత్రం పని చేయలేరా? ఆ పూజ నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకోసం నేనేది చేయను. మరిప్పుడు ఎలా? మానే. ఏది మానేయాలి? పూజ పాయసమా? అసలు ఏది నీ వల్ల కాదు. నన్ను బేకారీ అన్న పడ్డాను, కానీ నీ వల్ల కాదు అంటే ఊరు కూడా నా వల్ల కాదు. ఏదో ఒకటి నీ వల్ల కాదని ఒప్పుకున్నావు కదా, ఇకెళ్ళు. మరి పాయసం? అంత ఆయాసం వద్దు, వెళ్ళు. పోనీ, మీరొచ్చి చేయొద్దు. ఈ పూజకు చేసే పాయసానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చెప్పండి చాలు. ఒక పంజి చెప్పండి. చెప్పండి. ముందు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టు. పెట్టి ఆ మూకుట్లో నీ మొహం పెట్టు. కనీసం ఇంగ్రీడియంట్స్ అన్నా చెప్పండి. 10 పచ్చిమిర్చి, 1 చెంచా. మంచిది, మీ విద్య మీ దగ్గరే దాచుకోండి. వాసన చూసి మాడిందో లేదో చెప్పగలిగే స్టేజ్కి నేను ఓ రోజు చేరుకుంటాను. అప్పుడు మీకు మీరే ఒప్పుకుంటారు భాను వల్ల ఏదైనా అవుతుందని.
మీరు చెప్పేదేంటి? నెట్లో సెర్చ్ చేస్తే మీకన్నా ముదిరిపోయిన వంట వాళ్ళెందరూ పాయసం చేసే వీడియోలు కోకొల్లలుగా దొరుకుతాయి. నట్టింట కూర్చుని నెట్టింట సెర్చ్ చేసి ఆయాసం లేకుండా పాయసం చేసి శభాష్ అనిపించుకోకపోతే నా పేరు బేకరీ బేకరీయే కాదు, చిచి భానుయే కాదు. హిట్లర్ని అడిగితే బోడి బిల్డప్లిస్తాడా? ఈయన రాకపోతే లోకంలో సూర్యుడే ఉదయించడా? ప్రపంచంలో ఎవరూ పాయసమే చేయలేరా? ఇవాళ అద్భుతమైన పాయసం తయారు చేసి భాను వల్ల ఏదైనా అవుతుందని ప్రూవ్ చేస్తా. పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: స్టవ్ వెలిగించండి, ఇవన్నీ నెయ్యిలో వేయించండి. ఇప్పుడు నెయ్యిలో వేయించాలి, ఇవన్నీ నెయ్యిలో వేయించచ్చు. మోకాళ్ళ మీద కూర్చోవాలి. అరచేతులతో నేల మీద అంచాలి. పాయసం చేసే ప్రతి వాళ్ళు విధిగా మోకాళ్ళ మీద కూర్చోవాలని ఎక్కడ వినలేదే. ఓ మై ప్రభాస్, ఛానల్ మారిపోయింది. కర్మ కర్మ ఆకలి. అమ్మో, హిట్లర్ తిట్టినట్టు ఉపవాసం చేసే ఫేసేనా ఇది? అప్పుడే ఆకలితో కడుపులో ఎలకలు బైక్ రేసింగ్ మొదలు పెట్టాయి. పూజ పూర్తయ్యేసరికి సైంటిస్టుల ప్రయోగానికి బలైపోయిన ఎలకలాగా మారిపోతానేమో. ఓ స్వీట్.
ఏమైంది? ఆకలైంది. అందుకని మనుషులు తినేస్తావా? మీ మొహం పరోటాలో కనిపించింది. ఏంటి పరోటాలో మీ మొహం కనిపించింది? ఏమన్నావు? పిచ్చి పట్టిందా? ఆకలి పట్టింది. అందుకే అన్నాను నీ వల్ల కాదు అని. ఏ బేకరీ, ఏంటిదంతా? అవును, ఏంటిదంతా? లోపలికి కోళ్ళు ఏమైనా వచ్చాయా? నువ్వే ఒక కోళ్ల ఫారానివి, వేరేవి ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు పాయసం చేస్తున్నావా, వరద బీభత్సం క్రియేట్ చేస్తున్నావా? బుద్ధుందా నీకు? లేదు, ఖచ్చితంగా లేదు. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? నేను చేసుకున్నాను. షట్ అప్. కిచెన్ని నేను ఎంత నీట్గా ఉంచుతానో తెలుసా? 5 నిమిషాల్లో మళ్ళీ వస్తాను. కిచెన్ ఎప్పట్లాగా నీట్గా ఉండకపోతే మాత్రం నీకుంటుంది. ఏం చేస్తున్నావు? ఉప్పెనని ఉత్పత్తి చేస్తోంది. కిచెన్ ని దంపయాడిగా మార్చడం ఎలాగాని ప్రాక్టీస్ చేస్తోంది. నేనెప్పుడో చెప్పాను నీ వల్ల ఏది కాదని. ఎందుకు వచ్చిన శ్రమ చెప్పు. నీ వల్ల ఏది కాదని ఒప్పుకొని పూజ సంగతి నాకు వదిలేసి ఒక మూల కూర్చో. ఒక పాయసం చేయడం కోసం పాయసానికే సంబంధం లేని ప్రతి వస్తువును తీసి పాడు చేశావు. ఇంకొన్ని ఐటమ్స్ కూడా చెయ్యమని నీకు అప్పచెప్తే గిన్నెలు బోర్లించినట్టు కిచెన్ ని కూడా రివర్స్ లో బోర్లించేస్తావేమో. ఇప్పటికే ఏజే వచ్చి తిట్టిపోయాడు, ఇంకా ఎందుకు ఈ పాటలు? అత్తింట్లో కోడళ్ళ ఆరలు భరించలేవు కానీ తప్పు ఒప్పుకొని నీ ఇంటికి నువ్వు వెళ్ళు. మా దక్షక్క బదులు నువ్వెలా పూజ చేస్తావో కథ ఎలా చెప్తావో నేను చూస్తాను. ఏంటి అలా చూస్తున్నా? వెళ్ళు. ఏంటి దేవుడికి దండం పెట్టుకుంటున్నావు? అది నేను అడిగింది మీరు ఒప్పుకోవాలని. దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోవాల్సింది మీరు కదా సార్. అప్పుడు నాకేగా దండం పెట్టుకోవాలి?
అవునా కాదా? అవును సార్. ఇప్పుడు చెప్పు, దేనికి నేను ఒప్పుకోవాలి? ఇవాళ నాకు లీవ్ కావాలి సార్. ఇవాళ వచ్చి ఇవాళే లీవ్ కావాలంటే ఎలా? వెళ్ళిపోయి నిన్నరా సార్. నిన్నొస్తే వాళ్ళు లీవ్ ఇస్తాను. నిన్నటికి వెళ్ళడం ఎన్నటికి వీలు కాదు సార్. అయితే రేపు లీవ్ తీసుకో. కానీ నాకు ఇవాళే కంపల్సరీ కావాలి సార్. ఎందుకు? ఇవాళ లీవ్ తీసుకోకపోతే దేశానికి వచ్చే నష్టం ఏంటి? నష్టం కాదు సార్, కష్టం. ఏంటా కష్టం? మా ఆవిడ ఇంట్లోకి రానివ్వదు సార్. మంచిది, నీకు చాలా ఖర్చు మిగులుతుంది. మన రెస్టారెంట్లోనే తిని అక్కడే పడుకో. అయ్యో సార్, పిల్లలు. ఆ భయం ఉండాల్సింది ఆవిడికి, నీకు కాదు. మొగుడంటే చలికాలంలోనే వణకాలి. అన్ని కాలాల్లో పెళ్ళానికి వణకటం మొదలు పెడితే పెళ్ళానికన్నా చలికాలమే బెటర్ కదా. చలికాలం ఏడాదికి ఒకసారే వస్తుంది, పెళ్ళం పోయేదాకా ఉంటుంది. అసలు లీవ్ ఎందుకు? ఇవాళ మా ఆవిడ చంద్రుడికి పూజ చేస్తుంది సార్. ఏంటి? ఉపవాసం కూడా ఉంటుంది సార్. ఉపవాసం కూడానా? సరే వెళ్ళు. సార్ నిజంగానే వెళ్ళమంటున్నారా సార్? నిజంగానే వెళ్ళమంటున్నాను అశోక్. థ్యాంక్ యూ సార్. రేపు ఎర్లీగానే వచ్చేస్తాను సార్. రేపెందుకు? డ్యూటీకి సార్. ఉద్యోగం ఉంటేనే కదా డ్యూటీ చేసేది. సార్ నేను ఉద్యోగంలోంచి తీసేశాను కదా. ఎందుకు సార్? నీ భార్య ఉపవాసం ఉన్నప్పుడల్లా నువ్వు లీవ్ పెట్టడం, నువ్వు వెళ్ళి తినిపించడం నీకు కష్టం కదా. ఇంట్లోనే ఉండి సేవలు చేసుకో. సార్ పీత కష్టాలు పీతకే తెలుస్తాయి, పెళ్ళైన వాళ్ళ కష్టాలు పెళ్ళైన వాళ్ళకే తెలుస్తాయి. సాటి భర్తగా మీరు అర్థం చేసుకోండి సార్. అశోక్ నువ్వు వెళ్ళు. అమ్మా నా ఉద్యోగం. నేను చూసుకుంటాను లేరా, నువ్వు వెళ్ళు. ఉద్యోగం పోతే నీ పోస్ట్ ఇంకొకటి భర్తీ చేస్తాడు. భర్త పోస్ట్ పోతే భర్తీ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. తేల్చుకో. ఏమిటి నాన్న, వేరే చికాకులన్నీ స్టాఫ్ మీద చూపిస్తావేమిటి? నువ్వెళ్ళు, ఏమి కాదు. సరేగా నాన్న, సాయంత్రం నువ్వెక్కడికి వెళ్ళొద్దే. ఎక్కడికి వెళ్ళం చేయమ్మా, జస్ట్ బయటకే వెళ్తాను, లేట్గా వస్తాను. అది కాదేజే, నాకు ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ ఉంచేయమ్మా, అర్జెంటుగా అటెండ్ అవ్వాలి. యాసిడ్ లాంటిదో కాదు కదా? చీ కాదు. మరి ఈ లిప్స్టిక్ పెదాలకి పెట్టుకుంటే పెదాలు అతుక్కుపోతాయి, అప్పుడు దక్షకే కథ చదువుతుంది. సూపర్ అక్క. గాజుల చప్పుడేంటి?